విజయనగరం జిల్లా కురుపం మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క వర్ధంతిని పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు నిమ్మక జైరస్ మాట్లాడుతూ వాజ్పేయి గొప్ప నాయకుడని బీజేపీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందంటే అది అతను కష్టపడి ఈ స్థాయిలో నిలబెట్టారని కేంద్రంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా వాజ్పేయి యొక్క గొప్పతనాన్ని అతనికి చెందిన మంచి కార్యక్రమాలను పార్టీ శ్రేణులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కురుపం మండల ప్రెసిడెంట్ బోటు అనిల్ కుమార్, నడుగురు దూలకేశ్వరరావు, విస్తార కాగూరు వైకుంఠరావు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అదే కాకుండా ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సదక్ యోజనని పెట్టి చాలా మట్టుకు మరి నిధులు గ్రామీణ ప్రాంతాల్లో రావడం, అలాగే ప్రత్యేకంగా కేంద్ర నిధులు గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు వ్యతిరేకంగా చేయడం, వీటితో పాటు అనేక ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రధానంగా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీకి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ నియోజించిన తర్వాతనే ఏర్పాటు చేశారు. అంతకుముందు చెప్పడం అయితే చెప్పారు ఎస్సీ ఎస్టీ సందర్భం ఇందులో అమ్మ బిడ్డలని చెప్పడమే తప్ప వాళ్ళ సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను ఏర్పాటు చేసింది మాత్రం మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి గారు. అంటే ఆ వర్గాలకు భారతీయ జనతా పార్టీలో అంత ప్రాధాన్యత ఉందని మీకు తెలియదు, చెప్పడానికి కోసమే నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇదే కాదండి, గతసారి పార్లమెంట్లో తీసుకుంటే సుమారు 11 ఎస్సీ మంత్రివర్గంలో స్థానం కలిగింది, 4 ఎస్టీసీకి స్థానం కలిగింది. ఈరోజు తీసుకుంటే దాదాపు 6 కేవలం ఎస్టీసీ కేంద్ర మంత్రివర్గంలో అనేక